నమస్తే అండి, నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం అనుకుంటున్నాను. మనుషులు కొంచెం ఒకరికొకరు సహాయపడే లక్షణాలు వచ్చాయి ఈ జనాల్లోనూ. మనం న్యూస్ చూడడం అయితేమి, యూట్యూబ్లో చూడడం అయితేమి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అయితేమి, ఒకరి మీద జాలి, దయ, కరుణ చూపించే విషయాలు ఇలాంటివన్నీ కూడాను సొంత వాళ్ళల్లో, అంతకుముందు సొంత వాళ్ళల్లోనే లేకుండా ఉండింది, ఇప్పుడు బాగున్నారు, పరాయి వాళ్ళకు కూడాను హెల్ప్ చేసే గుణం వచ్చింది జనాల్లో అని అనుకునే అభిప్రాయం నాకు వచ్చింది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం, హెల్ప్ చేయమండడం, ఇవన్నీ బ్లడ్ డొనేషన్లు, ఇవన్నీ చూశాక మనుషుల్లో మానవత్వం వచ్చింది అనే విషయం నాకు వచ్చిందండి. పర్వాలేదు, బాగానే ఉన్నారు, ఇట్లాగే ఉంటే దేశం ముందుకు పోద్ది అన్నట్టుగా నా మనసు కనిపించింది. రెండు మూడు రోజులుగా న్యూస్లో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు, హాస్టల్స్ అవి చూపిస్తున్నారు కదండి, అవి చూశాను నేను. ఉమెన్ కమిషన్ శారద గారు తెలంగాణలో రైడింగ్కి వచ్చినప్పుడు ఈ మీడియా వాళ్ళు, పోలీసులు వీళ్ళందరినీ తీసుకొని పోయింది కదా, ఆమెకి పేరెంట్స్ వల్ల పిల్లల దగ్గర నుంచి కాల్స్ వచ్చి అన్నీ కనుక్కొని వివరంగా డీటెయిల్స్తో పాటు పోయి మొత్తం చెక్ చేసేసి చకచక అసలు సినిమాటిక్గా ఉందండి అది చూడడము అంతాను. నేను అదంతా చూశాను, నేను ఆ వాళ్ళ రూమ్స్ చూశాను. ఆ రూమ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో, వెంటిలేషన్ లేదు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళకి పెట్టే ఫుడ్లో సున్నం కలుపుతారని, ఇవన్నీ విన్నాక నాకు ఒక్క రకమైన ఇంత దారుణంగా ఉండారా, అన్ని మెతుకుల కోసంగా ఇంత డబ్బు సంపాదించి ఇంతమంది బాధలు పెట్టడం అవసరమా? ఎంతోమంది పిల్లలు జబ్బులతోటి చనిపోయారంట. అవన్నీ ఆమె డీటెయిల్గా ఒక్కొక్కటి చెప్తా ఉంటే నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే నేను ముందు ఈ మధ్య భ్రమలో ఉన్నాను, జనాల్లో మంచితనం పెరిగింది, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, మన యూట్యూబర్సే ఎంతోమంది ఉన్నారండి, యూట్యూబ్లో చూస్తున్నాను నేను ఎంతమంది వాళ్ళకి వచ్చే డబ్బులు హెల్ప్ చేస్తున్నారండి ఒక్కొక్కరికి. అట్లాంటి వాళ్ళని అందరినీ ఇన్స్పిరేషన్గా చూస్తున్నాను కాబట్టి ఈ మనుషుల్లో మంచితనం పెరిగింది. అప్పట్లో మన సొంత వాళ్ళకు కూడాను అంత హెల్ప్ చేసేవాళ్ళు లేరు, అట్లాంటిది పరాయి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్న భావంతో నేనున్నాను. ఎందుకంటే నేను కొన్ని విషయాలు కూడా చూస్తున్నాను. ఒక 52-55 ఏళ్ళ స్త్రీ ఉంది, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం అయిపోయి వాళ్ళ తాత వాళ్ళ దగ్గర పెరిగింది, పెరిగి 8వ తరగతి వరకు చదువుకుంది. అంతకన్నా స్తోమత లేకుండా వాళ్ళు ఆమెకి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ భర్త బాగా చూసుకుంటా ఉన్నాడు, ఆమె ఆయన తెచ్చే సంపాదనతో కాస్త దాచుకుంటూ, ఈమె తనకు చేతనైనంత పని చేసుకుంటూ, ఇద్దరు పిల్లల్ని చాక్కుంటూ, అట్లాగే తను మిగిల్చుకున్న డబ్బుల్లోని ఎవరైనా కష్టంలో ఉంటే, తిండి లేకుండా ఉంటే, అనాథలుగా ఉంటే వాళ్ళకి అంత అన్నం పెడతా అంటే, నేను డీటెయిల్గా ఆమె గురించి పూర్తిగా నాకు తెలుసు అండి, కానీ అంత చెప్తే మీకు చాలా పెద్దది అవ్వద్ది కాబట్టి ఆమె వాళ్ళకి పెడతా. ఎందుకంటే తను అనాథగా బతికాను కదా తల్లిదండ్రులు లేకుండా, వీళ్ళు కూడా అనాథలుగా ఎందుకు బతకాలన్న ఉద్దేశంతో ఆమె తనకున్న దాంట్లోనే కొంచెం వాళ్ళకి పెడతా హెల్ప్ చేస్తా వచ్చింది. ఆమె మంచితనమో ఏమో, ఇద్దరు పిల్లలు మంచి జాబుల్లో సెటిల్ అయిపోయారు, వాళ్ళకు వచ్చిన భర్తలు కూడా మంచి జాబులు, ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, సెటిల్ అయిపోయారు. ఇక ఆమె సంపాదించింది వాళ్ళ పిల్లలకు పెట్టడం అవసరం లేదు, నేను సంపాదించింది అనాథలకే పెట్టాలి అనుకున్న ఉద్దేశంతో కొంతమంది అనాథలను దగ్గరికి తీసి ఆ అనాథలకి ఫస్ట్లో అయితే ఆమె ఏమీ లేని పరిస్థితుల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా అయితే తనకి ఏమి లేని పరిస్థితుల్లో ఒక పని మనిషిని కూడా పెట్టకుండా తనే వాళ్ళకి అన్ని ఆ వృద్ధులకి చేయడం కానీ సేవలు చేయడం కానీ వండి పెట్టడం కానీ అన్నీ ఆమె చేసేది. అన్నీ చేసి ఈరోజు ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తుంటే ఆ డబ్బుల్ని తను సొంతంగా బ్యాంకులు వేసుకొని దాచుకోవడం లేదండి, వెనక వాళ్ళ పిల్లలకి ఆస్తులుగా చేయడం లేదు, ఆ డబ్బుల్ని మళ్ళా ఒకరికి ఒకరికి సహాయం చేస్తూ ఇంకొక అనాథాశ్రమానికి సహాయం చేస్తూ, అట్లాగే కొంతమంది చదువులేని పిల్లల్ని అందరినీ చేరదీసి వాళ్ళని కొన్ని వందల మందిని చేర్చి వాళ్ళకి టీచర్లను పెట్టి ఇప్పుడు ఆమె చదివిస్తుంది. ఇంత చేస్తుందంటే ఒక మనిషి నాకు చదువు లేదే, నేను చదువుకోలేకపోయేనే అన్న భావంతో ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలా అన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసింది.
ఇప్పుడు ఈమె కొన్ని వందల మందికే ఇప్పుడు చదువు చెప్పిస్తుందేమో, ఏమో ఫ్యూచర్లో ఎన్ని వేల మంది చెప్పిస్తుందో, ఎన్ని లక్షల మందికి చెప్పిస్తుందో మనకు తెలియదు. ఆమె ఒక ఇన్స్పిరేషన్గా నేను అనుకున్నానండి, ఎందుకంటే డైలీ ఆమె గురించి వింటుంటాను, చూస్తుంటాను కాబట్టి. అట్లాగే ఇంకొక అబ్బాయి గురించి చెప్తానండి. ఆ అబ్బాయికి ఇప్పుడు 32-35 ఏళ్ళ వయసు ఉంటుంది. మా పిల్లలతో పాటే మేము ఊర్లో ఉన్నప్పుడు మాతో పాటు మా పిల్లలకి నేను చదువు చెప్పుకునేటప్పుడు, అంటే పొద్దున్నే హోంవర్క్ రాయిస్తూ వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపల 5:30 to 8:30 దాకా వాళ్ళకి అన్నీ చెప్పేదాన్ని. అంటే స్కూల్ నుంచి వచ్చినాక స్ట్రెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కాస్త రిలాక్స్గా వదిలేసి ఆడుకోమని చెప్పేసి వదిలేసేదాన్ని. మార్నింగ్ మటుకు కంపల్సరీగా వాళ్ళని చదివించేదాన్ని. వాళ్ళతో పాటు నేను కూర్చొని చదివించి వాళ్ళకి హోంవర్క్లు రాయించి వాళ్ళు చదివి చెప్పాల్సినవి ఉంటే వాళ్ళ దగ్గర చెప్పించుకొని అప్పుడు వాళ్ళని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే టైంలో మా ఇరుగు పొరుగు పిల్లలందరూ వచ్చి వాళ్ళు మా పిల్లలతో పాటు కూడా కూర్చొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు చదువుకునేవాళ్ళు, తెలవందేమన్నా ఉంటే నా దగ్గర చెప్పించుకునేవాళ్ళు. అట్లాగే నేను చెప్పేదాన్ని. తర్వాత ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే ఒక విలేజ్ నుంచి వచ్చింది. అక్కడ వాళ్ళకి పొలాలు ఉన్నాయి కానీ పంటలు లేవు. పంటలు లేక తిండి లేక భార్యాభర్త ఒక కొడుకుని తీసుకొని వచ్చారు. ఆ కొడుకుని తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని చదివించుకోవాలి. వీళ్ళకి ఏ పని చెక్కితే ఆ పనికి పోవాలి. వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు కాదు, ఇద్దరు అసలు సంతకం పెట్టను కూడా రాదండి, అంత విలేజ్ నుంచి వచ్చారు. అట్లాంటి వాళ్ళు ఆమె ఇంటి పట్టు నుండి ఈ పిల్లవాడిని చూసుకుంటూ స్కూల్కి పంపించుకుంటూ అతను ఏ పని చెక్కితే ఆ పనికి వెళ్ళేవాడు. బేల్దారి పనికి పోయేవాడు, లేకపోతే వ్యవసాయంలో ఎవరన్నా పిలిస్తే కానీ ఏ పనికైనా సరే పోయేవాడు. సాయంత్రానికి డబ్బులు తీసుకొచ్చేవాడు, భార్య చేతిలో పెట్టేవాడు. ఇక్కడ ఈ పిల్లోడిని ఏమి మంచిగా పెంచి చదివించింది. ఆ చదివే సమయంలో మా పిల్లలతో పాటు ఆ పిల్లోడు కూడా వచ్చి కూర్చొని చదువుకునేవాడు. చదువుకొని తనకు తెలవని ఉంటే అన్ని చెప్పించుకునేవాడు. సరే పిల్లలతో నేను ఎంతోమంది పిల్లలతో, మా పిల్లలేమి, మా చుట్టుపక్కల పిల్లలేమి, మా తమ్ముడు పిల్లలేమి, చాలామంది అండి, చెప్పడానికి లేదు. అంతమంది వచ్చి చెప్పించుకునేవాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే నేను పూర్తిగా చదవలేకపోయాను, కనీసం నా వల్ల ఎవరికైనా కొంచెం అయినా సహాయం అందితే చాలు అన్న ఉద్దేశంతో నా పిల్లలతో పాటు వాళ్ళకు కూడా నేను చదువు చెప్పేదాన్ని. అట్లా అయిపోయి ఇప్పుడు నా పిల్లలు చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడాను మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడాను ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి జాబ్స్ చేసుకుంటున్నారు, అట్లాగే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను మా ఊరికి పోయినప్పుడు, నెల్లూరు పోయినప్పుడు, వాళ్ళది నెల్లూరే కదండి, అబ్బాయి వచ్చి అక్క అని పలకరించాడు. ఎవరు నాన్న, నాకు నేను ఎప్పుడో 10-12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చూశాను ఆ అబ్బాయిని, ఆ తర్వాత చూడలేదండి. మేము వచ్చేసాం కదా యువతలకి, ఇంకా అంటే 15 ఏళ్ళు దాకా చూసుంటానేమో, ఆ తర్వాత చూడలేదు. ఇంకా ఆ అబ్బాయి ఇప్పుడు 25-30 ఏళ్ళ అబ్బాయి అంటే పెద్దవాడే కదా. ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోయాను నేను, ఎవరానని, ఎవరినన్నా నాకు గుర్తు రావట్లేదు అని అంటే నేను ఇట్లాగా సత్యాని అని అన్నాడు. అనేసరికి నాకు అప్పుడు గుర్తొచ్చింది, అవునా, ఎట్లన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు అని అంటే, నేను ఇక్కడ నెల్లూరులోనే కాలేజీలో లెక్చరర్గా పోతున్నాను, ఇప్పుడు బీటెక్ చేశాడంట అబ్బాయికి జాబ్ రాలేదు అందుకని లెక్చరర్గా పోతున్నాడు జాబ్ వచ్చేదాకా, ఇప్పుడు ఈ మధ్య నాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, నేను అక్కడ జాయిన్ అయ్యాను అన్నాడు. అయితే ఏం చేస్తున్నావు అయ్యా అని అంటే, నాకు పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు అని చెప్పాడు. బాగుంది, ఫ్యామిలీ అంతా బాగుంది. ఇప్పుడు ఈరోజు ఆ అబ్బాయి ఒక 4 పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ చదివిస్తున్నాడంట. ఆ అబ్బాయి కష్టపడుతూ ఆ కష్టంతో వచ్చిన డబ్బుల్ని ఇంకొక 4 సహాయం చేస్తున్నారంటే ఇది ఎంతో గొప్ప విషయం కదండి. ఇట్లాగా నేను మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తుంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు టీవీలో యాడ్స్ వచ్చేది. ఒక బక్కగా ఎండిపోయిన పిల్లలు ఓ అని ఏడుస్తూ వాళ్ళు పోషకాహారం తగ్గిపోయి తిండి లేక ఇట్లా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు మన దేశంలో అని చెప్పని యాడ్ వస్తుండేది. వాళ్ళకి సహాయం చెయ్యండి, ఒక 500 మీ వంతు సహాయం చెయ్యండి అని వచ్చేది. ఇప్పటికి కూడా వస్తుందండి. అప్పుడు నేను ఫోన్ చేసి అది పనిగా మా అబ్బాయికి నేను ఇట్లాగా వాళ్ళకి డబ్బులు కట్టమని చెప్పని అడిగితే, కడుతున్నానమ్మా నేను అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా పిల్లలు కడుతూనే ఉన్నారండి. ఇవన్నీ నేను గొప్పగా చెప్పడం కాదండి, అంటే ఈ మానవత్వం గురించి మనం ఎంతో కష్టపడి మనం ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఆ భగవంతుడి దయే కదా.
మనం కూడాను ఇంకొకరికి హెల్ప్ చేసే పొజిషన్లోకి వచ్చాము అంటే అది ఆ భగవంతుడి దయ అనుకొని మనము ఈ మంచి చేస్తే ఈ మంచి మళ్ళీ మన పిల్లలకి, మన పిల్లలు చేసే మంచి వాళ్ళ పిల్లలకి, అట్లా తరతరాలకి మంచి జరగద్దన్న ఉద్దేశంతో నాకు నేను అందరూ మంచి చెయ్యాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్తున్నానండి. ఈ రెండు మూడు రోజుల్లో ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు, ఇట్లాంటి కాలేజీలు ఇంకెన్నున్నాయో మన దేశంలో, ఇంత అరాచకంగా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదించుకొని ఏం ఎత్తిని పెట్టుకొని పోతారని చూస్తున్నారు కదా. మీరు ఈ మధ్యకాలంలో జరిగిన అరాచకాలన్నీ చూస్తున్నారు కదా. ఎన్నో కోట్లు సంపాదించారు, ఈరోజు తినడానికి వారసులు లేకుండా పోతున్నారు. నారాయణ కాలేజీలో మా పిల్లలు చదివారండి, నెల్లూరు నారాయణలో చదివారు. నిలబెట్టి ఫీజు తీసుకునేవాళ్ళు అండి వాళ్ళు, హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలకి. పరీక్ష ఎగ్జామ్ రేపు పొద్దున ఉంది అనగా ఈరోజు హాల్ టికెట్ ఆపేసేవాళ్ళు. అప్పటికప్పుడు పోయి ఏదో ఒకటి తాకట్టు పెట్టయినా సరే ఫీజు కట్టి చదివించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అట్లాంటి పరిస్థితి, అంత నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు ఫీజులు. ప్రతి ఒక్కరిని ఎవరినైనా కదిలిండి అక్కడ నారాయణలో చదివిన వాళ్ళని. కాకపోతే కొంచెం అక్కడ పరిసరాలు బాగుంటాయని అక్కడ చేర్చడమే. అప్పట్లో ఫేమస్ నారాయణ నెల్లూరులో. ఇట్లా చిన్నవాళ్ళము మనమే ఇట్లా అనుకుంటుంటే ఇన్ని కోట్లకు ఆస్తున్న వాళ్ళు ఎందుకు ఇంత అత్యాసతో బతుకుతున్నారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎప్పుడు అత్యాసకు పోయిన వాళ్ళు ఎవ్వరు ఏమి నెత్తిని పెట్టుకొని పోరండి. ఒకరికి సహాయం చేసిందే మనకి మళ్ళా మన బిడ్డలకు మంచి జరగద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందుకని అందరు కూడాను ఈ విషయాన్ని తెలుసుకుని మన చేతనైనంత వరకు మనకి ఎంత ఉంటుందో అవసరంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మన దగ్గర ఉండే 10 రూపాయల్లో 1 రూపాయి మనం ఖర్చు పెట్టినందువల్ల మనకే నష్టం కాదు కదండి. అందుకని ఆ భగవంతుడు ఇచ్చాడు, మనం ఒకరికి ఇవ్వగలుగుతున్నాము అన్న ఉద్దేశంతో పెడితే ప్రతి ఒక్కరూ బాగుంటారు. ప్రతి ఒక్కరు బిడ్డ కూడా చదువుకొని, ఇప్పుడు ఆ అబ్బాయి చదువుకున్నాడు, చదువుతో పాటు సంస్కారం కూడా వచ్చింది. చదువు లేకపోయినా సంస్కారంతో ఆవిడ చేస్తుంది. ఇన్ని మంచి పనులు చేసేవాళ్ళు ఉంటే ఇక మనకి, మనం ప్రతి ఒక్కరిని పాజిటివ్గానే చూస్తాం కానీ నెగిటివ్గా ఎటు చూస్తున్నాము. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనము ఈ టీవీల్లో న్యూస్ల్లో చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఈ ఆశ ఎక్కువ అంటే డబ్బు సంపాదించే కొద్ది ఎక్కువ ఆశ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మంచిగా ఉందాము, మంచిగా బతుకుదాము, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో వీడియో చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఉంటానండి.